వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం మత్తు అతివేగం, ప్రాణాలు బలిగొంటున్న ర్యాష్ డ్రైవింగ్. హైదరాబాద్ లో రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్న నిపుణులు. ఉష్ణతాపం నుంచి చెరుకు రసంతో ఉపశమనం, మోతాదు మించితే ప్రాణానికే ప్రమాదమన్న డాక్టర్స్. ప్లీజ్ స్కూల్ వద్ద బార్ ను తీసేయండి, హైకోర్టుకు లేఖ రాసిన ఓ చిన్నారి. ఉప్పల్లో మొదలైన క్రికెట్ ఫీవర్, హాట్ కేకుల్లో అమ్ముడైన మ్యాచ్ టికెట్స్. వేసవి వచ్చేసింది, అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి తాపం నుంచి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూస్లను తాగాలి. అందుకే చాలా మంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. అయితే చల్లదనం పేరుతో అతిగా చెరుకు రసం తాగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, డయాబెటిక్ పేషెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చెరుకు రసం అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఇక వేసవి వచ్చిందంటే చాలు, సిటీలో ఎక్కడ చూసినా చెరుకు రసం స్టాల్స్ దర్శనమిస్తూ ఉంటాయి. చెరుకు రసంలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరుకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని అతిగా తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చెరుకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అధ్యయనాల్లో ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఒక గ్లాసు చెరుకు రసంలో 250 క్యాలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువలన చెరుకు రసం అధికంగా లేదా ప్రతిరోజు తాగుతూ ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. అయితే చెరుకు రసం అందరికీ మంచిది కాదు. చెరుకు రసం తాగడం వల్ల కూడా కొంతమందికి హాని కలుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్, స్థూలకాయం, జలుబు, దగ్గు వంటి పలు రకాల సమస్యలు ఉన్నవారికి చెరుకు రసం మంచిది కాదు. జలుబు చేసినప్పుడు చెరుకు రసం తాగకూడదు, ఎందుకంటే చెరుకు రసం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యల్ని మరింత పెంచుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు చెరుకు రసం తాగడం మానుకోండి. చెరుకు రసం తాగడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి, ఇది బరువును మరింత పెంచుతుంది. కాబట్టి ఊబకాయం ఉన్నవారు చెరుకు రసాన్ని తీసుకోకూడదు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. చెరుకు రసం గుండె ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలు అందరికీ తెలుసు, బట్ షుగర్ కేన్ జ్యూస్ ద్వారా వచ్చే అనర్థాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ తగు మోతాదుల్లో తీసుకున్నప్పుడు జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పర్టికులర్గా మన దేశంలో డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రీ డయాబెటిక్ పాపులేషన్ని షుగర్ కేన్ జ్యూస్ వల్ల ఎఫెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్గా షుగర్ మిశ్రమమే కాకుండా వెయిట్ పెంచే తత్వం ఉంటుంది. అందుకోసం షుగర్ కేన్ జ్యూస్ని కాస్త ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమందిలో ఈ షుగర్ కేన్ జ్యూస్ ఉన్న కెమికల్ ద్వారా జీర్ణాశయం మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ జీర్ణాశయం మీద వచ్చే ఎఫెక్ట్స్ అజీర్ణం చేయడం, తల తిరగడం, వామిటింగ్ రావడం ఇలాంటి సమస్యలకి తరచుగా షుగర్ కేన్ జ్యూస్లో ఉన్న కెమికల్స్ ద్వారా దారితీసేదానికి ఆస్కారం ఉంది. అయితే వేసవిలో శరీరానికి చల్లదనమిచ్చే ఈ జ్యూస్ ని పరిమితిగా తాగితే పర్వాలేదని, అతిగా సేవిస్తే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చదివేది 6వ తరగతి, కానీ సామాజిక సమస్యలపై గళమెత్తింది. అందరిలా తనకెందుకులే అనుకోకుండా తన సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమ కాలనీ నివాసాల మధ్య ప్రధాన రహదారిపై బార్ అండ్ రెస్టారెంట్ ఉందని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఏకంగా హైకోర్టుకే లేఖ రాసింది వైష్ణవి అనే బాలిక.
కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన కోర్టు అధికారులను ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఏరియాలో జనావత్సలకు సమీపంలో ఓ బారండ రెస్టారెంట్ కారణంగా స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుడికి వెళ్లాలనుకున్నా అదే దారిలో వెళ్లాలి. అయితే బారు వద్ద మందుబాబుల న్యూసెన్స్ తో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇదే ప్రాంతంలో ఉండే 6వ తరగతి విద్యార్థిని వైష్ణవి ఈ ఇబ్బందుల్ని గమనించింది. తమ పెద్దవాళ్లు తరచూ ఆ సమస్య గురించి మాట్లాడుకోవడం విన్న చిన్నారి వైష్ణవి తమ సమస్యని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని తమ సమస్యలను వివరిస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసింది. తమ కాలనీ నివాసాల మధ్య ప్రధాన రహదారిపై బార్ అండ్ రెస్టారెంట్ ఉందని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ లేఖలో పేర్కొన్న వైష్ణవి, అక్కడి ఆలయానికి వెళ్లడానికి భక్తులు, ప్రధానంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు మద్యం తాగి వీరంగం సృష్టిస్తున్నారని, జనావాసాల మధ్య మద్యం దుకాణంపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నది. వైష్ణవ రాసిన లేఖను సుమటుగా తీసుకున్న హైకోర్టు విచారణ చేపట్టింది. హయత్ నగర్ నుంచి సాహిబ్ నగర్ కి వెళ్లే మెయిన్ రోడ్లో నివాస ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ కి అనుమతి ఎలా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, ఎక్సైజ్ హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ ఎక్సైజ్ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్, హయత్నగర్ ఎస్హెచ్ఓలను ఆదేశించింది. దీనిని హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ చేపట్టింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధి, జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇక్కడ బార్ పెట్టింది, దగ్గరలో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, పార్కింగ్ ఉంచుకుంటుంది. 100 మీటర్లు లోపల తిరుగుని తిరుగుని ఉండకూడదు అంటారు బార్కి. కానీ ఇక్కడ ఈ 2 స్కూల్స్ ఉన్నాయి. తొందరగా బార్ తీసేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ స్కూల్కి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ట్యూషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపించడానికి అసలు ఊరుకోలేదు. నన్ను ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు. రోడ్ పడి ఆడుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా లేదు. ఆర్టికల్ చదివాను. ఒక పాప హైకోర్టుకు ఒక లెటర్ రాసింది. వాళ్ళ కాలనీలో ఒక ప్లే గ్రౌండ్ కబ్జా చేశారని. అప్పుడు తను హైకోర్టుకి లెటర్ రాస్తే హైకోర్టు వెంటనే యాక్షన్ తీసుకుని కాలేజీ ప్రాబ్లమేషన్ పెట్టింది. ఆర్టికల్ చదివాక తాతయ్య నేను రాశాను. ఏమని రాశానంటే ఇక్కడ బార్ దగ్గరలోనే ఉంది, మా ఇంటి ముందరే ఉంది. ఈ కాలనీ ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా. దగ్గరలోనే 2 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం ఇళ్ళన్నీ స్కూల్స్కి దగ్గరలో ఉంటాయి. వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుందని తీసుకుంటున్నారు. ఇంకా ఈ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కోర్టు ఆదేశాలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు అక్కడి బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులు రద్దు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైష్ణవి చూపిన చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనంలోనే సామాజిక స్పృహతో సమస్య పరిష్కారానికి కృషి చేసిన వైష్ణవిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ స్వయంగా వారే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, లేదంటే ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. హైదరాబాద్లో రోడ్లపై వాహనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో భాగ్యనగర రోడ్లు నెత్తురోడుతున్నాయి. అతివేగం, మధ్యమత్తులో వాహనదారులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మితిమీరిన వేగం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. వేగం కన్నా ప్రాణం మిన్నా అనే విషయం తెలిసినప్పటికీ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే సంగతి మరిచి కుర్రకారు మాత్రం రయ్యి రయ్యమంటూ దూసుకుపోతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడమే నేరం. అలాంటిది లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఎదుటి వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు.
మైనర్లకు బండి నడపడం వస్తే చాలు కొందరు తల్లిదండ్రులు వాహనాలు కొనేస్తున్నారు. ఫలితంగా పిల్లలు ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతర ప్రాణాలను బలిగొంటున్నారు. మొబైల్ వాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఇలాంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు రోజుకి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో దీపంలాగా మారుతున్నాయి. మరో ఎంత జాగ్రత్తగా నడిపినా కొన్నిసార్లు ఇతరుల కారణంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ప్రమాదం ఏదైనా అందులో మద్యం మత్తు అతివేగమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నా ప్రమాదాలు నిలువరించలేకపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారికి ఎన్ని శిక్షలు జరిమానాలు విధిస్తున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. సిటీలో జరుగుతున్న ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలే ఎక్కువ. ఇక వేగ నియంత్రణకు సంబంధించి కొన్ని చర్యలు చేపడుతున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా రాత్రిళ్లు తెల్లవారుజామున జరిగే ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతున్నవే. బోయినపల్లి పిఎస్ పరిధిలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో నందిని, ఆకాష్ అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతివేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఇట్లా ప్రతి నిత్యం నగర రోడ్లపై కొందరి నిర్లక్ష్యం మరెన్నో ప్రాణాలను బలితీసుకుంటోంది. అయితే వేగ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రయాణాలు చేస్తే ఈ ప్రమాదాలు తగ్గించడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో పిల్లలు సెలవుల్లో ఇంటి దగ్గరే ఉంటారు, ఎండలో ఆడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమరకాయలు వంటి వాటి బారిన పడ్డవారికి వైరల్ ఫీవర్స్ వంటివి కూడా వస్తున్నాయని నిర్ధారణ అవుతోంది. అసలు చర్మ సంబంధిత ఇబ్బందులు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వేసవికాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హాని కలిగించడమే కాకుండా అనేక చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్ వల్ల కేవలం వేడి పెరగడమే కాకుండా పలు రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి ఎక్కువగా తలెత్తుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. చెమటకాయలు, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, చర్మంపై సన్నటి ఎరుపు రంగు కురుపు, అలాగే పాదాలకు ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో పలు స్కిన్ ఎలర్జీల బారిన పడుతున్నారు. అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలా 100కి పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్కి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, స్కూల్స్ అన్ని బంద్ అవుతాయి, పిల్లలందరూ ఎండలు ఆడడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు ఆడాలి, కానీ ఎండలు ఎక్కువ ఎండలు ఆడితే ఏమవుతుందంటే చెమటకాయలు వచ్చేసిన తర్వాత దిల్ హ్యావ్ స్కిన్ ఇరిటేషన్. స్కిన్ ఇరిటేషన్ అని వాళ్ళు గుర్తు పెట్టుకుంటుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి ర్యాషెస్ అలాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. సో పిల్లలకి వీలైనంత వరకు ఎండలు ఆడకుండా బయట నీడలు ఆడిపియాలి, అండ్ వాళ్ళకి లిక్విడ్స్ సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ర్యాషెస్ ఏమైనా వచ్చిందంటే వాళ్ళకి 2 టైమ్స్ స్నానం చేపించి క్లీన్గా హైజీనిక్ సోప్ లిక్విడ్ సోప్స్ స్నానం చేయించిన తర్వాత డ్రై లైట్ క్లాత్స్ పెట్టాలి. మ్యాక్సిమం లైట్ క్లాత్స్ పెట్టుకుంటే దాంట్లో ఎయిర్ మూమెంట్స్ ఉంటుంది, అండ్ చెమటకుండా రాయకుండా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. వేసవి కాలంలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదలవ్వడం ఒక కారణమైతే సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలు మరో కారణంగా చెప్పొచ్చు. ఎండ వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. శోఫీ సమస్య ఉన్నవారికి వేసవిలో ఈ బాధ మరింత తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే చర్మంపై ఫంగస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెరిగే అవకాశమూ ఉంటుంది. కాబట్టి చర్మానికి ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకు రోజు చూస్తున్నాం ఈ టెంపరేచర్స్ ఎక్కువైపోయి మధ్యాహ్నం కూడా చాలా వేడి ఉంటుంది. పొద్దున కూడా ఆల్మోస్ట్ 8 o'clock వెళ్ళే ఎండలు ఎక్కువ తీవ్రత ఎక్కువైపోయి సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలంలో మనం ఎండలో ఎక్కువ తిరగదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా సరదాగా వాళ్ళు అసలు ఎండ అని చూడకుండా అసలు ఏ టైంలో అయినా ఎండలైనా కూడా ఆడుతూ ఉంటారు. అట్లా ఆడినప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యి ఎక్కువ చెమటలు ఎక్కువ బయటకు వచ్చేసి డిహైడ్రేషన్ అయిపోయి ఒక్కొక్కసారి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా
మనం ఒకవేళ తప్పనిసరి అయితే నీడ పట్టుకున్నా ఆడుకోవాలి, కానీ ఎండల మటుకు ఆడకూడదు. మరియు 2 గంటలకు ఒకసారి మంచి నీళ్ళు కానీ చల్లటి మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకుంటూ ఉండేటుంటే మనకి డిహైడ్రేషన్ అనేది జరగకుండా బాడీలో హైడ్రేషన్ అయిపోయి బ్యాలెన్స్గా ఎలక్ట్రోలైట్స్ అనేది బ్యాలెన్స్గా ఉండి మనకు డిహైడ్రేషన్ అనేటువంటి రాకుండా జాగ్రత్త పడవచ్చు. వేసవిలో వచ్చే మరో సాధారణ వ్యాధి గౌదబిళ్లలు. ఇది అంటువ్యాధి. ఇది ప్రధానంగా వేసవి కాలంలో పిల్లల్లో వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఇతరులకు వ్యాపిస్తుంది. ఇది చెవుల ముందు పరోటిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తీవ్రమైన వాపు, నొప్పి, జ్వరం వస్తాయి. ఇక చికెన్ పాక్స్ అత్యంత సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. సాధారణ లక్షణాలు స్కాబ్స్, పొక్కులు, చర్మం దురద, ఎరుపు, అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లలకు వేసవిలో ఎరుపు లేదా గులాబీ రంగు దద్దుర్లు సాధారణంగా కనిపిస్తాయి. ఇది వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో జరుగుతుంది. పిల్లలలో సర్వసాధారణం. చెమట నాళాలు మూసుకుపోయి ఉబ్బి, చర్మంపై చుక్కలు లేదా చిన్న మొటిమలు కనిపించినప్పుడు వేడి దద్దుర్లు వస్తాయి. అసౌకర్యంగా ఉండి దురదను కలిగిస్తాయి. శరీరాన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోకపోవడం వంటి కారణాలు, వ్యక్తిగత పరిశుభ్రత, వేడిగా, తేమగా, రద్దీగా ఉండే వాతావరణంలో నివసించడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే అంటువ్యాధులు చాలా వరకు ప్రాణాంతకమైనవి కావు, కానీ అవి ఫంగల్ ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి అంటువ్యాధి కావచ్చని. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అవి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయంటున్నారు. చికిత్సలో సాధారణంగా యాంటీఫంగల్ జెల్స్, ఆయింట్మెంట్లు, స్ప్రేలు, మందులతో పాటు చర్మం పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు, చిన్నపిల్లలకి సెలవులు కాబట్టి ఎక్కువగా ఎండలో ఆడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే అది వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండలో ఆడడం వలన వాళ్ళకి చెమటకాయలు, దద్దుర్లు లాంటివి రావడం వలన ఇంకా రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు వాళ్ళ హెల్త్ మీద జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలని, చల్లటి శీతల పానీయాలు ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ఓన్లీ చిన్నపిల్లలే కాకుండా ఎండలో పనిచేసే వారు ఎవరైనా సరే రోజుకు 3-4 సార్లు వాళ్ళ హెల్త్ మీద కాన్షియస్ తీసుకొని చల్లటి పానీయాలు తీసుకొని అదేవిధంగా స్నానం కూడా 2 సార్లు ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. ఇప్పుడు ఏది చూసినా అంతా ఆన్లైనే. సరుకులు కొనడం దగ్గర నుంచి పెళ్లి సంబంధాల వరకు అయితే ఆన్లైన్ షాపింగ్ ను తలదన్నేలా నగరంలో కొన్ని షాపులు ఓపెన్ అయిపోతున్నాయి. ఆన్లైన్ ధరలతో కంపేర్ చేస్తే తక్కువకే లభిస్తున్నాయి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. నగరంలో ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ మామూలుగా లేదు. ఏది కొనాలన్నా ముందుగా చూసేది ఆన్లైన్ షాపింగ్ సైట్సే. 100 వస్తువులు కొంటే అందులో 90 ఆన్లైన్లో కొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆఫర్స్ అందుబాటులో ఉండటంతో పాటు ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసే అవకాశం ఉండటంతో నగరవాసుల చూపు ఆన్లైన్ షాపింగ్ల వైపే మళ్లుతోంది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ కు ధీటుగా షాపులను ఏర్పాటు చేస్తున్నారు పలువురు వ్యాపారవేత్తలు. ఆన్లైన్లో కంటే ధరలు తక్కువగా ఉండటంతో వీటివైపు మొగ్గు చూపిస్తున్నారట నగరవాసులు. వీటికి తోడు కొత్త కొత్త ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉండటంతో సిటీ జనం ఆసక్తి చూపిస్తున్నారు. నెక్ ఫ్యాన్, పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్, అంబ్రెల్లా వాటర్ బాటిల్, 3-in-1 వాటర్ బాటిల్ తదితర ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. 10 రూపాయలు మొదలుకుని 1000 రూపాయల వరకు అందుబాటులో ఇక్కడ వస్తువులు లభిస్తున్నాయి. 99 షాప్స్, శ్రీ డిస్కౌంట్ గ్యాలరీ, విష్ణు ఎలక్ట్రానిక్స్ లాంటి షాప్స్ లేటెస్ట్ ఐటమ్స్ తో దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త ప్రొడక్ట్స్ తక్కువ ధరల్లో లభిస్తూ ఉండటంతో కస్టమర్స్ సైతం అట్రాక్ట్ అవుతున్నారని షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్లైన్ లో దొరికే ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి యాప్లో ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయండి మా దగ్గర. అందరికి ఆన్లైన్ రేట్ కన్నా ప్రతి తక్కువ రేట్లలో హోల్సేల్ అండ్ రీటైల్ దొరికితే ఒక పీస్ అచ్చి కూడా కొనుక్కోవచ్చండి. ఇది చూడండి, కిడ్స్ కెమెరా అండి, పిల్లలకి ఎంతో యూజ్ అయ్యే కెమెరా అండి. దీంట్లో ఏంటంటే ఫోటో పిల్లలు క్యాప్చర్ చేసుకున్నచ్చు, వీడియోస్ తీసుకున్నచ్చు, దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, తర్వాత రీఛార్జ్ కూడా తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ అండి. మా స్టోర్లో వచ్చేసి ఓన్లీ 520. ఇక్కడ ఒకవేళ ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే చూడండి సార్, 1079.
మళ్ళీ ఇంకో వచ్చేసి మోటివేషన్ వాటర్ బాటిల్ సార్, ఇది సమ్మర్ కదా అందరికి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సార్. దీంట్లో 3 పీసెస్ ఉంటాయి సార్, ఏంటంటే ఏ టైంకు ఎంతెంత వాటర్ తాగాలన్నట్టు మనకు ప్రతి ఒక్కటి టైంతో సహా మెన్షన్ చేస్తూ ఉంటుంది. 3 పీసెస్ సార్, ఇలా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్లు. మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ 350 సార్. ఒకవేళ ఆన్లైన్లో ఒకవేళ కంపేర్ చేసుకుంటే 489 సార్. ఆన్లైన్ కంటే ప్రతిదీ తక్కువ రేట్లలో ఉంటాయి. షాప్కి వచ్చి విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు సార్. ఇది టెలిస్కోప్ పోర్టబుల్ స్టూల్ అండి. ఇది ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళ గిట బస్సులలో ట్రైన్లలో జర్నీ చేస్తారు కదా, ఇట్లా ఫోల్డ్ అవుతుంది, ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకున్నచ్చు. ఇది ఒక ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ అండి. మన షాప్లో వచ్చేసి 450. ఒకవేళ ఆన్లైన్లో మీరు కంపేర్ చేసుకుంటే చూడండి సార్, 779. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆన్లైన్ కంటే ప్రతిదీ తక్కువ రేట్లో ఉంటాయి. హోల్సేల్ కావాలంటే హోల్సేల్ దొరుకుతాయి, రీటైల్ కావాలంటే షాప్కి వచ్చి కూడా కొనుక్కోవచ్చు. ఇక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేయగలుగుతాం సార్. కస్టమర్లు వచ్చి ప్రతి ఒక్కటి ఆల్రెడీ చూస్తారు సార్, ఆన్లైన్ కంటే ప్రతిదీ ఒకటి తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ రీజనబుల్ రేట్లోనే అని ప్రతి ఒక్కరు అంటారు సార్. తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు కూడా లభిస్తూ ఉండటంతో ఇలాంటి షాప్స్ కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త ప్రొడక్ట్స్ ఉన్నాయని వచ్చామని అటు కస్టమర్స్ సైతం చెబుతున్నారు. చిన్న షాపుల్లోనే క్వాలిటీ బాగుండటంతో ఇలాంటి షాపుల సంఖ్య పెరుగుతోంది. ఐపీఎల్ మ్యాచ్లకు భాగ్యనగరం సిద్ధమైంది. రేపటి నుంచి హైదరాబాద్ నగరానికి వేసవిలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఐపీఎల్కు ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియం ముసాబైంది. మ్యాచ్ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 7 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వైట్ నోబాల్కు సమీక్ష, టాస్ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇన్ఫాక్ట్ ప్లేయర్, ఇలా ఎన్నో కొత్త అంశాలను ఈ సీజన్లో చూడబోతున్నాం. ఇదిలా ఉంటే 3 ఏళ్ల తర్వాత ఈసారి భాగ్యనగరంలోనూ క్రికెట్ అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ కోసం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ముంబై వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడైపోయాయి. ఉప్పల్ మైదానంలో మొత్తం 7 మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు. క్రికెట్ అభిమానులు కూర్చునే సీట్లను శుభ్రపరిచారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేసవిలో భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్లో జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా మిగతా మ్యాచ్లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది. ఇక మొత్తం ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్ జట్ల మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. బ్లాక్ టికెట్స్ విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. సో మా తరఫు నుంచి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ టుడే. వీ విల్ హ్యావ్ అవర్ బ్రీఫింగ్. అన్ని ఫోర్స్ కూడా రిపోర్ట్ అయింది. సో టుమారో ఫ్రమ్ అవర్ సైడ్ విదౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అండ్ పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ద మ్యాచ్, దిస్ ఇస్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్. యాజ్ ఆఫ్ నౌ ద షెడ్యూల్ హ్యాస్ బిన్ ప్లాన్ ఫర్ 2 మ్యాచెస్ ఐఎమ్ టోల్డ్, బట్ ప్రాబబ్లీ మోర్ మ్యాచెస్ విల్ హ్యావ్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ మ్యాచ్ టుమారో యాజ్ వెల్ యాజ్ అనదర్ మ్యాచ్ ఆన్ 5th of April. That is between Hyderabad and Chennai teams. The teams are staying in the limits of Hyderabad and the safety of the players will be taken care of. Valiki kuda ma route undi. So we will take care of their route as well as their arrival. And anni public ki kuda we are confident that we will be able to conduct the event without any untoward incident and for the safety. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి ఫ్యాన్స్ కేరింతలతో మురిసిపోనుంది. లీగ్ దశలో సన్ రైజర్స్ జట్టు ఆడే 14 మ్యాచ్లలో 7 మ్యాచ్లు హైదరాబాద్ లో, మరో 7 మ్యాచ్లు బయట ఆడనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. మ్యాచ్లకు వేదిక కాబోతుంది మన ఉప్పల్ స్టేడియం. మొత్తం 7 మ్యాచ్లు ఐపీఎల్ 2024 లో
ఏడు మ్యాచ్లు జరగబోతున్నాయి. మనం ఒకసారి విజువల్ చూసుకోవచ్చు, మొత్తం కూడా ప్రాక్టీస్ కాబోతున్నాను. అలాగే రేపు ఏదైతే ముంబై వర్సెస్ హైదరాబాద్ ఉంటుంది, అందుకని ప్లేయర్స్ అంతా కూడా ముంబైకి సంబంధించిన ప్లేయర్స్, అలాగే హైదరాబాద్ సంబంధించిన ప్లేయర్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 5వ తేదీన చెన్నై హైదరాబాద్ ఉంది, అలాగే ఏప్రిల్ 20వ తేదీన బెంగళూరు హైదరాబాద్, మే 2న రాజస్థాన్ హైదరాబాద్, మే 8వ తేదీన లక్నో హైదరాబాద్, మే 16వ తేదీన గుజరాత్ హైదరాబాద్, మే 19వ తేదీన పంజాబ్ హైదరాబాద్. ఈ మ్యాచ్లన్నీ కూడా మన ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు జరగబోతున్నాయి. ఉప్పల్ స్టేడియంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కెపాసిటీ 39,000 కెపాసిటీ ఉంది. ఈ 39,000 కెపాసిటీకి సంబంధించిన టికెట్లన్నీ కూడా ఏదైతే దీనికి సంబంధించిన పెట్టిన వితిన్ సెకండ్స్లోనే మొత్తం టికెట్స్ అన్నీ కూడా అమ్ముడైపోవడం జరిగింది. మరోవైపు భారీ భద్రతని మొత్తం కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 2,800 మంది పోలీసుతో గస్తీ కాస్తున్నారు. అలాగే 360 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే తరుణ్ జోషి గారు చెప్పడం జరిగింది. మరోవైపు మొత్తం గ్రౌండ్కి సంబంధించిన షీ టీమ్స్ కావచ్చు, తదితర అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ పరంగా కూడా ఆంక్షలు కొనసాగుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం స్టేడియానికి వచ్చే వెహికల్స్ అంచనా ప్రకారం, పోలీస్ శాఖ అంచనా ప్రకారం 4,000 4 వీలర్స్ రావడం జరుగుతుంది. అలాగే 6,000 వరకు కూడా పూర్తిస్థాయి 4 2 వీలర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మొత్తం ఏర్పాట్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మ్యాచ్లకు వచ్చి అంటే ఏ రోజులు మ్యాచ్లు జరుగుతాయో ఆ రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్తున్నారు. సో మనం చూడవచ్చు ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది, అలాగే సన్ రైజర్స్ కూడా రెండు టీంలు కూడా ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మొత్తం స్టేడియం కెపాసిటీ 39,000 కెపాసిటీకి సంబంధించి కూడా మొత్తం గ్రౌండ్ అన్నీ కూడా సిద్ధమవడం జరిగింది. క్యూరేటర్ మొత్తం కూడా పిచ్కి సంబంధించి మొత్తాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక మొత్తం కూడా 2 రోజుల పాటు మొత్తం 7 మ్యాచ్లు జరగబోతున్నాయి. 7 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తిస్తాయి. ఒక పండగనే చెప్పాలి, పెద్ద ఎత్తున ఇక్కడ జరిగే మ్యాచ్లకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు. కొత్త కొత్త స్టాండ్స్ అన్నీ కూడా ఇటీవల టెస్ట్ మ్యాచ్ జరిగిన సందర్భాల్లో మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా కొత్త స్టాండ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఉప్పల్ స్టేడియంకి సంబంధించిన మ్యాచ్లు పూర్తి స్థాయిలో జరిపేందుకు హెచ్సిఏ పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో అయితే ముందుకు వెళ్తున్నారు. సో ఇది ఇక్కడ ఉప్పల్ స్టేడియం వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే హెచ్ఎంటీవీ ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి. హైదరాబాద్ నైట్ బజార్ ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నైట్ బజార్ ఎక్కువగా పర్యాటక ప్రదేశాల్లో ప్రారంభించడం వల్ల వ్యాపారులకు కూడా లాభం వస్తుందన్న ఆలోచన చేసింది ప్రభుత్వం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నైట్ బజార్ ను సందర్శించి త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు నైట్ బజార్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నైట్ బజార్ ని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఈ ఆలోచన ఇప్పటిదేమీ కాదు, గత ప్రభుత్వాలు కూడా ఈ ఆలోచన చేశాయి. అయితే ఈ ఆలోచనని పక్క రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి, ఎందుకంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయం దక్కుతుందన్న ఒక కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడైతే గతంలో మన ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసినప్పటికీ ఆదాయం లేకపోవడం వలన వాటిని మూసివేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఈ నైట్ బజార్ని ప్రారంభించడానికి సీఎంలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడైతే శిల్పారామం దగ్గరున్న ఈ నైట్ బజార్ని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడ విజిట్ చేయడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, గత ప్రభుత్వాలు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించడానికి పూనుకున్నట్లుగా అయితే మనకు తెలిసిన విషయమే. అయితే త్వరలోనే ఈ 24 గంటల పాటు వాణిజ్య వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటే ఈ ఆలోచన అందుబాటులోకి రానుంది. అయితే నైట్ ఎకనామీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అయితే ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే రోజంతా వ్యాపార సంస్థలకు అనుమతినిస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు మిగతా వారికి ఉపాధి అవకాశం కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ పర్యాటక రవాణా రంగాలతో పాటు లాజిస్టిక్ విభాగం కూడా వృద్ధి చెందుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఒక ఫుడ్ అండ్ ఇంకా మిగతా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా వృద్ధి చెందాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పటికే పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ఈ 24/7 అనే నైట్ బజార్ కాన్సెప్ట్ అమల్లో ఉంది.
అయితే వాస్తవానికి అయితే ఈ నైట్ ఎకానమీ అనేది గద్దెడాది శాసనసభ ఎన్నికలకు ముందు అంటే అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ మేరకైతే తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రకారం ఒక చట్టం అయితే దానికి 1988 కొన్ని సవరణ చేస్తూ అయితే కార్మిక శాఖ గతేడాది ఏప్రిల్లో ఒక జీవోను అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ 10,000 వార్షిక రుసుముగా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే బ్లింకామర్స్, టాటా స్టార్బక్స్, రెడ్ రోజ్ వంటి పలు సంస్థలు అయితే అవుట్లెట్లు, కాఫీ షాపులు, సూపర్ మార్కెట్లు ఈ ఏర్పాట్లు అయితే అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లుగానైతే మనకు తెలుసు. ఎవరైతే ఇప్పుడు దుకాణదారులు కానీ ఎవరైనా మద్యం తాగి వాళ్ళ దగ్గర అల్లర్లకి పాల్పడినట్లయితే వెంటనే ఆ యజమానులది ఐడి కార్డు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ దుకాణ యాజమాన్యం ఉద్యోగులకైతే గుర్తింపు కార్డులు అందజేస్తారు కాబట్టి అందరూ అదుపులో ఉండి వ్యాపారాలు చేసుకోవాలని అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఎలాగూ ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నైట్ బజార్ సమ్మర్లో స్టార్ట్ చేసినట్లయితే ఇంకా మరింత వ్యాపారులకు కానీ మిగతా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే చాలా మేరకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మలేష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ HMTV. సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ ను సడన్ గా విజిట్ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా మధురా నగర్ పోలీస్ స్టేషన్ వివాదాస్పదంగా మారడం, సీఐ తీరుపై ఆరోపణలు రావడంతో పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠ ఆట కట్టించారు సైబరాబాద్ SOT పోలీసులు. వారి వద్ద నుంచి 1,50,000 విలువ గల 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుట్టుగా ఆటో ట్రాలీలో పెట్టుకుని తరలిస్తున్న 15 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఒరిస్సాలోని దీపక్ పాటిల్ అనే వ్యక్తి నుంచి 30 కేజీల గంజాయిని భద్రాచలం వద్ద కేజీకి 5,000 చొప్పున కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. రైళ్లలో మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు తెలంగాణ రైల్వే పోలీసులు, రైల్వే రక్షక దళ పోలీసులు అన్ని వేళలా కృషి చేస్తున్నట్లుగా తెలంగాణ రైల్వే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. దీనికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజల్లో, రైల్వే ప్రయాణికుల్లో ఈ అంశంపై అవగాహన కల్పించే క్రమంలో సదస్సు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది చిన్నారులను, మహిళలను సురక్షితంగా కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ఇప్పటికే రైల్వే స్టేషన్లో ప్రత్యేక విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలంగాణ రైల్వే అడిషనల్ డీజీ తెలిపారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. నారాయణగూడలో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతేడాదికి సంబంధించిన బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విడుదల చేయాలని అనిల్ కుమార్ రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్, గౌరవ వేతనాల అంశంపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి మాట్లాడతానని హామీని ఇచ్చారు. ఇది ఇవాల్టి పక్క హైదరాబాద్. కీప్ వాచింగ్ HMTV.